ఫస్ట్ ఆర్మీ చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతకుముందు విద్యార్థిని సినిమా ఇచ్చారు, సెకండ్ టైం మళ్ళీ ఇచ్చారు. బట్ ఆయన ఈ జన్మలో మర్చిపోలేను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన అందరూ, సప్తగిరి గారు, శకలక శంకర్ గారు, తాగుబోతు రమేష్ గారు, ధనరాజ్ గారు, మిత్ర సత్య గారు, గెటప్ సీను, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా పనిచేశారు, చాలా బాగా చేశారు. టెక్నీషియన్ కూడా కెమెరామెన్ మురళీమోహన్ రెడ్డి, ఎడిటర్ ఎన్టీఆర్, శరణ్ అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్, గట్టిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కోఆర్డినేటర్ అందరికీ వాళ్ళు బాగా సహకరించారు. అందరికీ థ్యాంక్స్. ప్రొడ్యూసర్ అంజన్ కుమార్ గారికి, వీరేంద్ర సివి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హీరోయిన్ మాళవిక సతీష్ని చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆర్మీ చౌదరి గారు అండ్ అంజన్ కుమార్ గారు, నాకు ఈ సినిమా గురించి ఏమీ చెప్పలేదు, మీరు ఒక మాట చెప్పండి. ఓ, సినిమా గురించి చెప్తున్నారు మీరు సినిమాలో. సినిమా గురించి, సినిమా చూస్తే ఆడియన్స్ తెలిసిపోతుంది కదా, అందుకోసం. అలాగే చరణ్ అర్జున్ గారు కూడా చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. పాక కూర్చో అని చెప్పి చెప్తున్నారు. లేదు లేదు, నేను మర్చిపోతుంటాను. థ్యాంక్స్, నాకు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రెస్ మీట్కి ఈరోజు ఇంతమంది వచ్చినది ఆదివారం కూడా. థ్యాంక్ యూ అండి. ఓపెన్గా చెప్పాలంటే సూపర్ గుడ్ లాంటి సంస్థ, అంత గొప్ప సంస్థ, 94 సినిమాలు నిర్మించి 95 సినిమాగా ఇంతమంది కమెడియన్లు పెట్టి ఒక హర్రర్ సినిమా తీయడం ఫస్ట్ టైం అండి. వాళ్ళ బ్యానర్లోనే హర్రర్ బ్యాక్డ్రాప్లో తీయడం ఫస్ట్ టైం. అది ఇటువంటి బ్యానర్లో పనిచేయాలని ఒక కళ, ఒక ఆశ మాకు ఈ సినిమాతో నెరవేరింది. అది బికాస్ ఆఫ్ మా డైరెక్టర్ కూరెళ్ళ గారి వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చి మా దగ్గర ఇంత మంచి కామెడీ రాబట్టుకున్నారు. అంత ఫస్ట్ సెట్కి వెళ్ళగానే ఆయన మాకు చెప్పింది ఏంటంటే, అన్న అప్పుడు విద్యార్థి అనే సినిమా చేశాను, ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక డైరెక్షన్ చేస్తున్నాను, 20 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ప్లీజ్ చాలా కష్టపడి స్క్రిప్ట్ చేసుకున్నాను, మీరెవరూ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఏం చెప్తే అది చేసి వెళ్ళిపోండి అన్న అన్నారు. సో ఆ రోజు నుంచి ఈ భవనం అనే ఈ కట్టడానికి ఇసుక, ఇటుకరాళ్ళు, సిమెంటు, మొత్తం మోల్డింగ్, పెయింటింగ్, అండ్ ఇంటీరియర్ డిజైనింగ్, బయట వాల్ మొత్తం ఎవ్రీథింగ్ ఆయనే చేసుకున్నాడు. ఆయన ఏం చెప్తే మేము అది చేసి వెళ్ళాం. సో దీని వెనక ఒక గొప్ప మహానుభావుడు మన ఆర్బి చౌదరి గారు ఉన్నారు. వాళ్ళు ఆయన కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ప్లీజ్ సపోర్ట్ డైరెక్టర్ నాకు నచ్చిందన్నారు. సో అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద ప్రొడ్యూసర్ మమ్మల్ని పిలిచి అడగడం ఒక అదృష్టంగా భావించి ఈ సినిమాలు మేము చేసామండి. సో ఇప్పుడు మీరు ట్రైలర్ ఇవన్నీ అవుట్పుట్ చూశారు, తప్పకుండా ఈ సినిమా ఒక గొప్ప విజయాన్ని ఈ సంస్థకు రావాలి, మాకు రావాలి, ఎస్పెషలీ మా డైరెక్టర్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్. తప్పకుండా 9 ఆగస్టు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కామెడీ హర్రర్ సినిమాలు ఇట్లా కమెడియన్లు పెట్టి తీయడం సహజం, చాలా సినిమాలు ఈ మధ్య కూడా వచ్చాయి. సో వాటితో పాటు మా సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలి, ప్రేక్షకులందరూ ఎంటర్టైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9 ఆగస్టు రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారికి, వాకాడ అంజన్ బాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు ముగిస్తున్నాను. మీ సప్తగిరి. థ్యాంక్ యూ. అర్థం కాదండి, మా సప్తగిరి గారు ఎందుకో షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడేసాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా, ఈ సాంగ్స్ అన్నీ కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తాం. ఇప్పుడు ఆ లిరికల్ వీడియో కూడా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విద్వత్తుకు తగ్గ సినిమాలు త్వరలో రాబోతున్నాయి, చాలా మంచి మంచి సినిమాలు అన్న చేయబోతున్నాడు. సో తప్పకుండా అన్న నుంచి మంచి కమర్షియల్ సాంగ్స్ సూన్ రాబోతుంది, మేమిద్దరం కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో తప్పకుండా అన్నకి ఆల్ ది బెస్ట్. సో మీ విద్వత్ తగ్గట్టు త్వరలో సినిమాలు రాబోతున్నాయి, మేము వెయిటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. డ్యాన్స్ చేసావుగా, మరి డ్యాన్స్ మాస్టర్ గురించి మాట్లాడదాం. రెండు పాటలకు డ్యాన్స్ చేసావా? అదో మాస్టర్ ఎక్కడ ఉన్నాడా? మీరే చెప్పొచ్చు కదా. అవునా? మీడియా ఏమండి, మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి.
ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ కొన్న లక్షల వేలాది మంది కూర్చున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నిజంగా ఒక్కసారి చేతులెట్టి దండం పెట్టి మచ్చా. ఇంకా ఎలా ఉన్నారు, అందరు బాగున్నారండి? చిన్నప్పటి నుంచి సూపర్ గుడ్ అనే ఒక ఆ పదం చూసి పెరిగామండి. ఇందు మా మధ్య నేను అలాగే చాలామంది యాక్టర్స్. సో అలాంటిది ఆ బ్యానర్లో ఈరోజు మేము యాక్ట్ చేస్తాము, ఇంత మంచి అవకాశం వస్తుంది అని మేమైతే కళ్ళలో కూడా ఊహించుకోలేదండి. సో ఈ అదృష్టం వచ్చినందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు మా ఆర్బి చౌదరి గారు, ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా ద గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ ఆగస్ట్ 9, ఒక డైరెక్టర్ గురించి పొగడం తప్పు కాదు మధ్య. ఇప్పుడు అలా సైలెంట్గా క్యాప్ పెట్టుకొని ఏమి అంటే, అసలు ఈ సినిమాకి నాకు ఏమి సంబంధం లేదు బాబు, నాని సినిమా తీయలేదు, నాకు ఏటు సంబంధం లేదు అంటే మౌనంగా కూకున్నాడు కదండి ఈయన. ఈయన విజృంభణేటు ఆగస్ట్ 9 చూస్తారండి అందరూ. గురుగారు ఓకేనా? అంతా మీదయ్యా, అది అంత అద్భుతంగా తీశాడండి సినిమా. మేము ఒక 40-30 రోజులు చేసాం ఈ సినిమాలో. కామెడీగా అండ్ హర్రర్గా ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఇక మా డాన్స్ మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మాస్టర్ గారు 2 సాంగ్స్, మీరు నెక్స్ట్, మన ఇంకా మాస్టర్ శ్యామ్ గారు చాలా బాగా చేశారు కొరియోగ్రాఫ్, చాలా బాగా మా సప్తగిరి గారితో డ్యాన్స్ వేయించారు. నిజంగా చాలా అద్భుతంగా మా అందరితో కూడా వేయించారు. అలాగే ఫైట్ మాస్టర్ కూడా, ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలి అన్నీ ఉన్నాయండి. ఇది ఓన్లీ హర్రర్ కంటెంట్ జానర్లో వచ్చిన కామెడీ సినిమా కాదండి. ఇందులో యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, పిల్లలకి కావలసిన కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి, అలాగే డ్యాన్సులు ఉన్నాయి. కామెడీ అంటే ఇక అందరికీ తెలిసిందే. ఇక హర్రర్ కొత్తదనంగా చూపించారు మా డైరెక్టర్ గారు నిజంగా. సో అలాగే మా కెమెరామెన్ గారు ఇక్కడే ఉన్నారు, మహానుభావుడు. కూకండి అన్న, మీరు కూకండి. ఈయన విజృంభణ కూడా రేపు 9 చూస్తారు అందరూ. ప్రేక్షక దేవుళ్ళు దయచేసి 2 చేతులు గట్టిగా పట్టుకొని మీరు వెయిట్ చేయండి. 9 రిలీజ్ అవుతుంది. థియేటర్లో పట్టా పంచులు అయిపోతారు ప్రేక్షకులు ఇంకా సినిమాని చూసి. అరుపులు మామూలుగా భయం భయం అని పెట్టాడు ఆల్రెడీ మా వాడు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల నుంచి చూస్తున్నాం భయం అంటే ఏంటో హర్రర్ సినిమాలు. చాలా అందుకే భయంతో ముగించాను నేను. అంటే రిలీజ్ ముందు ఒక ప్రెస్ మీట్ ఉందిగా మనకి, దానికి కొంచెం వదులుతున్నాను నేను, ఉంచుతున్నాను. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే బాగోదు, అంత భయం ఉందండి. అంటే భయం అంటే మీరు భయపడిపోయి భయభ్రాంతుడి గురైపోయి అంత భయం కాదండి, ఇక ఆ రేంజ్లో ఉంటుంది. అవునా? మాట్లాడినవు నన్ను, మాట్లాడినవు అసలు ఏదో ఉంది మాట్లాడదామని. మా వాడు మాట్లాడినట్లే, సరే రిలీజ్ ముందు కలుసుకుందామండి, లేదా సక్సెస్ మీట్లో కలుసుకుందాం గురుగారు. మరి రాసేవ్వండి, స్క్రిప్ట్ రాసేవ్వండి, మాట్లాడినట్టు మీరేం మాట్లాడరు. అలాగే మా చిన్న చరణ్ గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. అలాగే ముఖ్యంగా మర్చిపోయానండి, ఈవిడ పేరు హీరోయిన్, హీరోయిన్ పేరు ఏంటండి మీది? మాళవిక. మాళవిక సతీ అంటే పేర్లతో కాదు, హీరోయిన్ అనేది మాకు ఉంటుంది. మా సప్తగిరి గారికి జంటగా చేసింది సినిమా, చాలా ముచ్చటైన జంట వీళ్ళిద్దరిది, చాలా అరుదైన జంట వీళ్ళిద్దరిది. ఒకసారి క్లాప్స్ మా మచ్చాకున్న హీరోయిన్కి. నిజం ఏమి తప్పే ఉంది. ఎస్, ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఈ అమ్మాయి అంటే మా సప్తగిరికే కాదు, టోటల్గా టీం అందరికీ హీరోయిన్గా చేసింది అందరికీ. అంటే ఒక పాంచాలిలాగా, ఎలాగా ఒక పంచభద్రక పాంచాలిలాగా పాండవులకి 5 ఎలాగో, అలాగే మా 5 ఈ అమ్మాయి హీరోయిన్గా చేసింది. బట్ అందులో ఎవరికి దక్కుద్ది అనేది మీరు సినిమాలో చూడాల్సిన అవసరం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం. మూవీ ఆల్రెడీ లైక్ ఫైనలీ రిలీజ్ అవుతుంది, అండ్ ఐ రియలీ హోప్ దాట్ ఎవ్రీవన్ గోస్ అండ్ వాచెస్ ద ఫిల్మ్. ఈ మూవీలో మొత్తం ఉంది లైక్ హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఇదొక కాక్టేల్ లాగా ఉంది. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ లెటింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ సీ ఆల్ ఆన్ 9th of August. థ్యాంక్ యూ. బాలాచారి గారు, వేద, అలాగే కోటి గారు, వీళ్ళందరూ కూడా సూపర్ గుడ్లో నాకు చాలా ఆత్మీయులు. వాకాడ అప్పారావు గారికి కానీ, ఆర్బి చౌదరి గారికి కానీ ఏదైనా ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటే నా పేరు చెప్పడానికి రెడీగా ఉంటారు వీళ్ళంతా. సో అలాంటి ఆర్బి చౌదరి గారి దగ్గరికి పోవాలి, ఒక సినిమా అడగాలి అని కూడా అంటే, ఏదైనా ఒక కమర్షియల్ ఇట్టు కొడితే తప్ప ఆ సూపర్ గుడ్కి వెళ్ళలేమని
అలాంటి మైండ్లో ఉన్న నాకు ఒకరోజు సడన్గా ఆర్బి చౌదరి గారు నీ స్టూడియోకి వస్తున్నారని ఫోన్ చేశారు, వీళ్ళు కామెడీ చేస్తున్నారేమో అనుకున్నాను. నేను కిందికి వచ్చి చూస్తే నిజంగానే వచ్చారు ఆయన. పంచవటి కాలనీలో మణికొండలో ఉండే నా స్టూడియోకి వచ్చి నాతో స్టూడియోలో కూర్చున్న రోజు నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్స్లో చేయాలి అని ఎన్రోల్ నుంచి అనుకుంటున్నాను. సూపర్ గుడ్ నుంచి స్టార్ట్ అయింది అది, ఆయన నా స్టూడియోకి వచ్చి మరీ స్టార్ట్ చేశారు. సో ఈ వేదిక ముఖంగా నేను ఆర్బి చౌదరి గారికి ఆయన పాటలు విని రాజా సినిమాలో సౌందర్య ఎలాగైతే సాధన చేసి సింగర్ అవుతుందో ఆ చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు చూసి మనం కూడా ఇలా సాధన చేస్తే మనం కూడా పాటలు రాయొచ్చు, పాడొచ్చు, మ్యూజిక్ చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ నింపిన సినిమా అది సూపర్ గుడ్లో. ఆ రోజు ఈరోజు అదే సూపర్ గుడ్లో మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో కొన్ని విమానంలో మెలోడీ సాంగ్స్, ఎమోషన్ సాంగ్స్ చేశాను, కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్న టైంలో అందరూ నాలో ఉన్న కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ని మిస్, ముఖ్యంగా పైడిపల్లి సీనన్న అని నా ఫ్రెండ్ ఉంటారు, తను రైటర్, తను ఎప్పుడు అనేవారు నీకు మంచి మాస్ పాటలు చేస్తావు కదా, కమర్షియల్ పాటలు చేస్తావు కదా నువ్వు ఇలా చేస్తున్నట్టే, నేను నాకు ఆ సందర్భం రావాలి, అవకాశం రావాలి కదా అని అనుకునేవాని. అప్పుడు బాలాచారి గారు వచ్చి ఆయన పక్క ఫోక్లో చాలా ఆయనకు పట్టుంది, ఆ పాటల్ని చేయించుకునే విధానం నిజంగానే ఆయన నా పక్కన కూర్చొని చాలా అద్భుతంగా యాదమ్మ పాట కానీ సారా పాట కానీ అద్భుతంగా చేయించారు. ఆ పాటలు నేను బాగా చేశాను, అవి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయనే సంగతి విడుదలైన తర్వాత వ్యూస్ గురించి కాదు నాకు. ఒకరోజు డార్లింగ్ సప్తగిరి నా స్టూడియోకి వెతుకుంటూ వచ్చారు, తను చేయబోతున్న ఒక సినిమాలో అంటే ఆ యాదమ్మ యాదమ్మ అనే పాటని విని చూసి నాకు కావాల్సిన మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇతను కదా అని చెప్పి నన్ను వెతుకుంటూ డార్లింగ్ వచ్చారు. ఒకరోజు నాకు ఆ రోజే అనిపించింది నేను కమర్షియల్ మాస్ సాంగ్స్ అద్భుతంగా సక్సెస్ కొట్టేశానని. సో థ్యాంక్ యూ డార్లింగ్, అది ఇంకో ఎనర్జీ నాకు. సో నీలాగే నీతో పని చేయబోయే నెక్స్ట్ సినిమాల తర్వాత ఇంకా అందరు కూడా అలా వెతుక్కుంటూ వచ్చేలాగా నేను కష్టపడతా తప్పకుండా. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా ఈ సినిమాలో నాకు ఇంకా అద్భుతమైన అవకాశం నాకు సూపర్ గుడ్ నుంచి కానీ లేకపోతే బాలాచారి గారు ఇచ్చింది ఏంటంటే, మొదటి పాట యాదమ్మ యాదమ్మ నల్గొండ గద్దర్ మీకు అందరికీ ఇప్పుడు మూడు రంగుల జెండా అనే ఒక రేవంత్ రెడ్డి గారి పాట ద్వారా మీ అందరికీ పరిచయమైన, దానికంటే ముందే యాదమ్మ అనే పాటలో నేను మంగ్లీ కాంబినేషన్లో పాటించాను, అప్పుడు తనే అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఈరోజు రిలీజ్ అయిన సీన్ సీతారా పాటకు కూడా ఫస్ట్ చాలా పెద్ద పెద్ద సింగర్స్ అనుకున్నారు, మంచి బడ్జెట్ కూడా ఉంది బ్యానర్ నుంచి, కానీ నాకు ఈ పాటకి నాకు వెంకి వినాయక్ అనే ఇద్దరు సింగర్స్ వీళ్ళిద్దరూ చాలా రోజులుగా రెండు దగ్గరండి. సో స్టూడియోలోకి వచ్చి ఏదైనా ట్రాక్స్ పాడినా లేకపోతే కోరసులు పాడినా కూడా ఆ పాడిన తర్వాత నేను ప్రతి సింగర్తో ప్రతి రైటర్తో నేను చాలాసేపు మాట్లాడతాను, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నేను అదే స్ట్రగుల్లో ఉన్నాను కాబట్టి, నేనేదో పెద్దోన్ని అయిపోయాను మీ అందరికీ ఏదో లైఫ్లు ఇస్తానని కాదు. సో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నా ముద్ర వేయడం కోసం నేను ఎంత కష్టపడుతున్నానో ఒక సింగర్గా తను వాళ్ళు కూడా పడుతుంటారు కదా, మీ స్ట్రగుల్స్ ఏంటని అడుగుతూ ఉంటాను. సో వాళ్ళు నాకు ఒకటే చెప్పేవాళ్ళు, కొన్ని రోజుల వరకు పాటలు పాడేవాళ్ళం సార్, ఆ పాటలు రిలీజ్ అవుతాయని ఇండ్లల్లో చెప్పేవాళ్ళం, తీరా వచ్చేటప్పటికి ఫైనల్గా మా పేరు ఉండదు, డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం, ఊళ్ళో అంతా గేలి చేసేవాళ్ళు, ఏదరా నిన్నమో నా సినిమాలో పాట అని చెప్పావు, ఈ సినిమాలో పాట అని చెప్పేవని. తర్వాత కాలంలో ఇంకా ఆశలు పెట్టుకోవడం మానేసి చెప్పడం మానేసి ఏదో బతికి ఏడి చేస్తున్నాం అనేవాళ్ళు. నేను ఆ రోజు వీళ్ళిద్దరు చెప్పాను, సూపర్ గుడ్ లాంటి బ్యానర్ ఆ సినిమా గురించి నాకు తెలియదు, అది ఇంకా నా దగ్గరికి రాలేదు, బట్ సూపర్ గుడ్ లాంటి ఒక బ్యానర్లో మ్యూజికల్ హిట్లు ఇచ్చిన ఆ బ్యానర్లో మీరు మీకు తప్పకుండా మీ పాట మీ వాయిస్లు చివరిదాకా ఉండేలాగా నేను ఫైట్ చేస్తానని చెప్పాను. ఈరోజు డైరెక్ట్ పిలిచాను ఆడియో ఫంక్షన్కే. సో కాబట్టి ఇలాంటి స్ట్రగులర్స్ చాలామంది ఉన్నారు, ప్రతి సినిమాలో నాకు వీలైనంతవరకు నా దర్శకులు నా ప్రొడ్యూసర్లు నా హీరోలు అందరూ నాకు సపోర్ట్ చేసినంత వరకు నాలుగు పాటలు పెద్దవాళ్ళు పాడినా ఒక రెండు పాటలు ఇలాంటి స్ట్రగులర్స్ కూడా ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను. మీరందరూ కూడా ఆశీర్వదించి ఈ పాటను హిట్ చేస్తే, ఈ సీని సితార అనే పాటని హిట్ చేసి వీళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తే తప్పకుండా ఇలాంటి సింగర్స్ ఎంతోమంది బయటకు వస్తారు. ఒకసారి మీరు కూడా మాట్లాడండి. ముందరున్న వాళ్ళందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను చరణ్ అర్జున్ అన్నకి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత సిన్సియర్గా ఎందుకైనా థ్యాంక్స్ చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు కూడా చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడాను, ట్రాక్స్ పాడాను. ఇంకా ఆల్మోస్ట్ నాదే ఫైనల్ అవుతుంది అనే టైంలో కూడా మళ్ళీ ఫేమ్ ఉన్నవాళ్ళు పెద్ద సింగర్స్తో పాడించడం జరిగింది చాలా సాంగ్స్. అంతెందుకు మన సూపర్ గుడ్లోనే నేను ఒక మంచి సాంగ్ వెన్నెల అనే ఒక మంచి సాంగ్ ట్రాక్ పాడాను, అది కూడా నాకు ఒక చిన్న ఆశ ఉన్నింది అంటే ఫైనల్ అయిపోతుందేమో అని. ఎండ్ మూమెంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వాళ్ళు పాడడం జరిగింది. అలా అంటే చాలా సాంగ్స్ కోల్పోతున్న టైంలో సార్ మాత్రం మాకు పక్కనే ఉండి
మంచి సపోర్ట్ని ఇచ్చి, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఆయన మా మీద నమ్మకాన్ని ఉంచి మాకు సపోర్ట్ ఇస్తూ ఈ సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నేను మాత్రం ఇది డెఫినెట్గా లైఫ్ టైం గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను ముఖస్థుతితో చెప్పట్లేదు, నిజంగా నాకు హైదరాబాద్లో బాగా నచ్చిన అద్భుతమైన మాస్ సింగర్ ఇతను. మనం పెంచల్ దాస్ గారు కానీ లేదంటే కైలాష్ కేర్ లేదా మాస్ పాటలు పాడే చాలామందిని మనం వెతుకుతూ ఉంటాం. ఇతను తప్పకుండా, మీరు ఓపెన్ చేయగానే చాలామంది నన్ను అడిగారు ఇందాక పాట ఎవరిది పాడింది, ఏ చెన్నై సింగర్ అని అడిగారు. ఏ చెన్నై బొంబాయి సింగర్లకు తీసుకుని సింగర్స్ వీళ్ళిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్న ఈ మాటని ఇంకా సాధనతోని దాన్ని నిలబెట్టుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ముందుగా అందరికీ నమస్కారం. ఇంత అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన చిరణార్జున్ సార్కి పాదాభివందనం. నిజంగా మేము చాలా సాంగ్స్ పాడుతుంటాం బయట, ప్రైవేట్ సాంగ్స్, అలాగే కొన్ని సినిమా సాంగ్స్ కూడా పాడాము. అయితే చాలా రోజుల నుంచి స్ట్రగుల్ చేసి బాగా అలా డిసప్పాయింట్ అయిపోయి సరే ఏం పాడతాంలే ఇంకా అన్నట్లు ఆ స్థితికి వచ్చాం. నిజంగా చరణ్ సార్ మళ్ళీ ఒకసారి కాల్ చేసి పిలిచి మీతో మంచి పాట పాడిస్తా అని చెప్పేసి నన్ను వినాయకన్నని పిలిపించి పాడించారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చరణ్ సార్. ఇంత అద్భుతమైనటువంటి సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఇంత అద్భుతమైన ఛాన్స్ ఇప్పించినందుకు చాలా చాలా రుణపడి ఉంటాం మీకు. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నా పేరు సాత్విక్ అండి. నేను ఇందులో ఒక చిన్న రోల్ చేశాను. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారికి, మా డైరెక్టర్ బాలాచారి గారికి, మా కో డైరెక్టర్ కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మేము ఈ సినిమాను చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా చేసాం. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆగస్ట్ 9th మీరందరు థియేటర్స్కి వెళ్ళి మా ఈ సినిమాని పెద్ద విజయం చేసి మా ప్రొడ్యూసర్ గారికి ఎక్కువ కలెక్షన్స్ ఇస్తే ఆ కలెక్షన్స్తో మా ప్రొడ్యూసర్ గారు మరిన్ని సినిమాలు తీసి మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భవనం నా ఫస్ట్ ఫిలిం. నా ఫస్ట్ మూవీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, సురేష్ అంకుల్కి, ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. భవనం మూవీ ఆగస్ట్ 9th థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా ఈ సినిమా ఫ్యామిలీతో చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు అండ్ ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ మా మీడియా మిత్రులకి అనే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు మాకు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలన్నా హిట్ అవ్వాలన్నా మీరే సపోర్ట్ చేయాలి. సో దయచేసి కోఆపరేట్ చేయండి. సూపర్ గుడ్ బ్యానర్కి ఆల్రెడీ మోస్ట్ నాకు అనుబంధం ఉంది. మిస్టర్ పెళ్లి కొడుకు అనే మూవీ సునీల్ గారిది ఆల్రెడీ చేశాను. సో ఇప్పుడు ఈ సెకండ్ సినిమా భవనంలో సీన్ సితారా పాతంది పాతంది సర్రణ సారా అనే సాంగ్ని కొరియోగ్రాఫ్ చేశాను. సో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ గారికి, అలాగే మన అంజన్ సార్కి, సప్తగిరి అన్నకి, శకలకి శంకర్ అన్నకి నాకు బాగా సపోర్ట్ చేశారు. సో చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 9th రిలీజ్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే అన్న, మాకు ఫస్ట్ మీడియా మిత్రులు మీరే మాకు సపోర్ట్ చేయాలి. ఇది పబ్లిక్లోకి వెళ్ళాలన్నా పెద్ద హిట్ అవ్వాలన్నా మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ అన్న. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.